కృష్ణాంజలి గారు రైట్ ఓకే శర్మ గారు నమస్తే నా మాట వినపడుతుందా నమస్తే చంద్రశేఖర్ గారు వినిపిస్తుందా వర్మ గారు నమస్తే అండి మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం సార్ సార్ కౌంటర్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిమోగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా దానికి వెంటనే పేర్నాని గారు రావడండి లేకపోతే ఇంకో మంత్రులు అవనియండి దానికి స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తున్నారు ఇప్పుడు చెప్పులు పోనీ అని ఆయన అంటారు నా చెప్పులు ఎప్పుడో పోయినాయి అని ఈయన అంటారు తప్పు చేసే వైసీపీ గూండాలకు కానీ లేకపోతే ప్రజలకి సేవ చేయని నాయకులు ఎవరున్నా సరే గొడ్డలిప్పి రోడ్డు మీద నడిపిస్తాను అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు నన్ను సీఎం చేయమని కూడా మాట్లాడుతున్నారు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే గులాంగిరి రాజకీయానికి గూండా రాజకీయానికి అవనిజం అనేటటువంటి పేరుతోటి ఒక అనైతికమైనటువంటి రాజకీయ వ్యభిచారానికి ఒడిగట్టినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు ఎందుకంటున్నామంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నాడో అచ్చమైనటువంటి గూండాలాగా అచ్చమైనటువంటి రౌడీలాగా తరుడు పరిణితి చెందినటువంటి విధానాన్ని ఏదైతే మనం గమనిస్తున్నామో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారో పవన్ కళ్యాణ్ నైజం ఇది పవన్ ఇజం అంటే అతను ఒక రౌడీ ఒక గూండ ఒక ఈ యొక్క విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వ్యక్తిగా తను పరిణితి చెందాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకి ఏం కావాలో ఏ పని కోసం రాజకీయాల్లోకి తను వచ్చాడో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గులాంగిరి రాజకీయానికి అతను ఒక పెట్టింది పేరుగా పేటెంట్ గా మారిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రభుత్వం మీద చేసేటటువంటి నిందలను చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏ విషయం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి ఒక ఒక సంక్షేమ పథకానికి గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద గాని ఈ రాష్ట్ర ప్రయోజనాలను గాని ఏ రకంగా కూడా పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు పళ్ళకి మోయడానికి చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడానికి జీ హుజూర్ అనే రాజకీయం చేయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి రాజకీయం ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి లేదు చెప్పులు తీసుకొని కొడతామంటే నీ స్థాయి ఏంటి నలుగురిని వెంట వేసుకొని నువ్వు మాట్లాడేటటువంటి మాటలు నువ్వు మాట్లాడేటటువంటి భాషను చూస్తే 50% ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా సపోర్ట్ ఉన్నటువంటి పార్టీగా మా దగ్గర ఎన్ని చెప్పులు లేస్తాయండి మేము లేపేటటువంటి చెప్పులకు సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితిలో జనసేన పార్టీ ఉందా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతామంటే నిన్న ఆల్రెడీ ప్రజలు బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెట్టారు సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏ రకమైనటువంటి భాషను తను వాడుతున్నాడో పవన్ కళ్యాణ్ చూస్తే విస్తుపోతున్నారండి ఏ రకమైనటువంటి భాషతో తను మాట్లాడుతున్నాడు ప్రజలు ఆల్రెడీ బట్టలు ఊడదీసి ఒక్క చోట కూడా గెలిపించకుండా తన్ని రోడ్డు మీద నిలబెట్టిన తర్వాత కూడా నిస్సిగ్గుగా మళ్ళీ అదే రకమైనటువంటి రాజకీయానికి పాల్పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చూస్తే నవ్విపోదురు నాకెందుకు అన్నట్టుగా అతని రాజకీయం ఉంది తప్ప రోజుకొక మాట తోటకు ఒక రెచ్చగొట్టేటటువంటి ప్రసంగం ఇది వారు చేస్తున్నటువంటి రాజకీయం రాజకీయంలో రాజకీయాల్లో అనైతికతని పెట్టింది పేరుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఈ రోజు వారి యొక్క కమ్యూనిటీకి పేటెంట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి కమ్యూనిటీ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎలాంటి భాషతోటి మాట్లాడుతున్నాడో ఇది గమనిస్తే ఇతని నీచమైన రాజకీయాన్ని ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి వారి కమ్యూనిటీకి సంబంధించిన రంగా గారిని చంపినటువంటి హంతకుడు రంగా గారి రక్తపుతోటి తడిచినటువంటి చేతులతోటి చేతులు కలిపినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు కేవలం ప్యాకేజీల కోసమే కదా ఈ ప్యాకేజీ కోసం ఎంత ప్యాకేజీ అనేది మాట్లాడుకోవటం కోసం ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల మేలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతిని తను ఎప్పుడూ కూడా పట్టించుకోవట్లేదు ఇది వాస్తవం అండి ఎందుకంటున్నామంటే ఎవరైనా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి ఇవాళ ఏదన్నంటే రౌడీ రాజ్యం అంటున్నాడు గతంలో 2018లో విశాఖ నగరాన్నే తీసుకున్నామండి ఒక ఎగ్జాంపుల్ గా విశాఖ నగరంలో నమోదైనటువంటి కేసులు పెద్ద కేసులు అండి 214 కేసులు 2018లో నమోదైతే ఇవాళ 43 కేసులు ఉన్నాయండి ఒక సంవత్సరానికి 2022లో ఎంత గణనీయంగా అక్కడ ఈ యొక్క క్రిమినల్ కేసులు క్రిమినల్ యాక్టివిటీ